బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం తూర్పు తిరుమలేసని బ్రహ్మోత్సవం. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి అందు బ్రహ్మోత్సవాలు శ్రీ వైకాన సాగమరీత్య శాస్త్రోక్తంగా నిర్వహించబడును. కావున భక్తులందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులగుదురని కోరుచున్నాం. జనవరి 4, 2024 గురువారం సాయంత్రం 6:58 స్వామివారికి బ్రహ్మోత్సవ సంకల్పం, అంకురార్పణ, దీక్షాధారణ, ధ్వజారోహణ, విపక్షేణ వారి వాహనోత్సవం, నిర్విఘ్న పరిసమాప్తికి ప్రత్యేక తీర్థప్రసాద వినియోగం, పవళింపు సేవ. జనవరి 5, 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:00 నుండి జనవరి 13, 2024 శనివారం వరకు కార్యక్రమాలు. వివరాలు: జనవరి 4, 2024 గురువారం స్వామివారికి బ్రహ్మోత్సవ సంకల్పం, అంకురార్పణ, దీక్షాధారణ, ధ్వజారోహణ, విపక్షేణ వారి వాహనోత్సవం. జనవరి 5, 2024 శుక్రవారం పవిత్రోత్సవం. జనవరి 6, 2024 శనివారం వసంతోత్సవం. జనవరి 7, 2024 ఆదివారం అధ్యయనోత్సవం. జనవరి 8, 2024 సోమవారం ఉత్సవం శ్రీవారి కళ్యాణం. జనవరి 9, 2024 మంగళవారం అష్టదళ పాద పద్మారాధన. జనవరి 10, 2024 బుధవారం సహస్ర కలశాభిషేకం. జనవరి 11, 2024 గురువారం తిరుప్పావడ అన్నకుటోత్సవం. జనవరి 12, 2024 శుక్రవారం సుగంధ పుష్పాభిషేకం. జనవరి 13, 2024 శనివారం విశేష ఉత్సవం. తిరుపతిలో జరుగు ఉత్సవములన్నీ బలభద్రపురంలో స్వామివారికి జరుగును. ఈ అవకాశమును అందరూ వినియోగించుకోవలెను. ఆలయ అర్చకులు శ్రీమాన్ పెత్తింటి రామగోపాలకృష్ణ ఆచార్యులు, వేదాంతం పవన్ కుమార్ ఆచార్యులు ఈ మహాపుణ్య కార్యక్రమంకు భక్తులందరూ విరివిగా విరాళాలు అందించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ 10 రోజులు కార్యక్రమాన్ని తిలకించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం, తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం. తిలకించు వారికి ఇది నేత్రోత్సవం.